హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సార్ని. ఫ్రెండ్స్, విద్యా దృక్పథాలలో భాగంగా మనము ఉపాధ్యాయ సాధికారత అనేటువంటి అంశంలో ఉపాధ్యాయుల వృత్తి నియమావళి మరియు పీఠిక అనేటువంటి అంశం పైన ఈరోజు క్లాస్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. సో వరుస క్రమంలో ఇది 8వ క్లాస్ ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పటి వరకు మొత్తం మనము 7 క్లాసెస్ అనేవి చేయడం జరిగింది. ఇది 8వ క్లాస్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్ చేయకుండా అన్ని క్లాసెస్ని వినండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇవి మనం ఏంటంటే లాంగ్ టర్మ్లో యూజ్ అయ్యే విధంగా, ఎవరైతే లాంగ్ టర్మ్ కోచింగ్ వెళ్ళలేనటువంటి స్టూడెంట్స్ ఉంటారో, ఓకేనా. సో ముఖ్యంగా ఏంటంటే పెళ్ళైన వాళ్ళు, ఇంటి దగ్గర ఉండి కోచింగ్కు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉన్నవారు, అంతేకాకుండా కొంతమంది ఏంటంటే కోచింగ్లకు వెళ్ళలేని పూర్ స్టూడెంట్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో మీరు ఎలాంటి కోచింగ్ వెళ్ళని అవసరం లేదు. వీటికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ కూడా నేను అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా, సో ఇప్పటి వరకు 7 క్లాసెస్ చేసాం, అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి. వీటికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ వితిన్ షార్ట్ పీరియడ్లోనే మీకు అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. సో రేపు చేస్తాను, ఓకేనా, వితిన్ క్లాస్ అయిపోయినా వితిన్ 1 డేలోనే మీకు అప్డేట్ చేస్తాను. మీరు రేపు మీ డిస్క్రిప్షన్లో చెక్ చేయండి, ఈ యొక్క పీడిఎఫ్ లింక్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్ నౌ. సో ఉపాధ్యాయుల వృత్తిపరమైన నియమావళి. సో ప్రతి వ్యక్తికి ఒక నైతిక ప్రవర్తన నియమావళి అనేది అవసరము. ఓకేనా, ప్రతి వ్యక్తికి కూడా నైతిక పరమైన, అంటే ఎలా ప్రవర్తించాలి, ఏ విధంగా ఉండాలి, అంటే నైతిక విలువలు అనేవి చాలా ముఖ్యము. ఆ నైతిక విలువలన్నీ కూడా ప్రవర్తన నియమాలు, అంటే ఒక క్రమ పద్ధతిగా ఉండడం అనేది చాలా అవసరము. సో ఇది స్వీయ నియంత్రణను, స్వీయ ఆచరణను కోరుకుంటుంది. సో ఈ నియమావళి ఆ సమూహములోని ఇతర సభ్యుల సంక్షేమంతో పాటు వారి రక్షణకు కూడా ఉపకరిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇంపార్టెంట్. సో ఇది ఏంటి అంటే, ఈ యొక్క నియమావళి అనేది స్వీయ ఆచరణకు, అంటే మనల్ని మనము మనం ఆచరించడాన్ని కోరుకుంటుంది, నియంత్రించడానికి. ఓకేనా, మనము ఎలాంటి చెడుదారులు వెళ్లకుండా మనల్ని ఇది నియంత్రిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో ఉపాధ్యాయ వృత్తి ఇతర వృత్తుల కంటే చాలా భిన్నమైనది, చాలా గౌరవప్రదమైనది అని మనందరికీ తెలిసిన విషయమే. సో కాబట్టి ఉపాధ్యాయునికి వృత్తపరమైనటువంటి నియమావళి అత్యంత అవసరంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో ఈ ప్రవర్తనా నియమావళి ఉపాధ్యాయులు తమ విధులను సమర్థవంతంగా నియంత్రించుటకు లేదా నిర్వహించుటకు తోడ్పడుతుంది. ఉపాధ్యాయ నియమావళి తొలిసారిగా 1984లో యునెస్కో రూపొందించింది. ఎవరు ఫ్రెండ్స్? అంతర్జాతీయ సంస్థ అయినటువంటి యునెస్కో రూపొందించడము జరిగింది. అంటే ఒక ఉపాధ్యాయులకి ఈ విధంగా నియమావళి ఉండాలి అనేటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో దీన్ని 1984లో అందించినటువంటి సంస్థ యునెస్కో. సో భారతదేశంలో దీనిని 1986లో జాతీయ విద్యా విధానము సూచనల మేరకు NCERT 1997న ఉపాధ్యాయ వృత్తి నియమావళి ప్రవర్తన నియమావళిని రూపొందించింది. సో దీన్ని గనక గమనించినట్లయితే ఇందులో మొత్తము 30 అంశాలు 6 రంగాలలో వివరించారు. ఈ నియమావళి పీఠికతో ప్రారంభము అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ నియమావళి అనేది దేంతో ప్రారంభమవుతుంది? పీఠిక. పీఠిక అంటే ఏంటి? ప్రియాంబల్, ముందు మాట అని చెప్పి మనము ఏదైనా బుక్ ఓపెన్ చేసినట్లే ఫస్ట్ ముందు మాట లేదా పీఠిక లేదా ప్రియాంబల్ అని రాసి ఉంటుంది కదా ఫ్రెండ్స్. అంటే దానిలో ముందు మాటలో బుక్లో ఉండేటువంటి అన్ని అంశాల సారాంశము ఈ పీఠికలో మనము చూడవచ్చు. మన రాజ్యాంగానికి కూడా పీఠిక అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ కూడా మనకు ముందుగా ఈ యొక్క భారతదేశ విద్యా విధాన చట్టంలో NCERT దీన్ని రూపొందించింది. దీనిలో ముందుగా ఈ బుక్లో పీఠిక అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తం 30 అంశాలు ఉంటాయి, 6 రంగాలలో. చూద్దాం, ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళి పీఠిక. ప్రతి శిశువుకు నాణ్యమైన విద్యాభ్యాసించే హక్కు కలదని గుర్తించడము, శిశువుల మూర్తిమత్వాభివృద్ధి, సర్వాంగీణ వికాసము విద్యాగమ్యమని గుర్తించడము, ప్రజాస్వామ్యము, సామాజిక న్యాయము, లౌకికవాదాలు మన ప్రజల
మార్గదర్శక జీవన సూత్రాలను గ్రహించడము. నెక్స్ట్, సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వము, జాతీయ స్పృహ, అంతర్జాతీయ అవగాహన, ప్రపంచ శాంతి విద్యా ద్వారా పెంపొందుతాయని గుర్తించడము. ఇందులో ముఖ్య లక్ష్యాలుగా పేర్కొనడం జరిగింది పీఠికలో. సో సమాజంలో భాగమైనటువంటి ఉపాధ్యాయులు ఆ సమాజంలోని ప్రజల అవసరాలను గుర్తించి పంచుకోవడము, ఉపాధ్యాయ వృత్తి నిర్వహణకు జ్ఞానరాశి, ప్రత్యేక నైపుణ్యాలు, అంకిత భావము ప్రాథమిక అవసరాలని గుర్తించడము ఇందులో ముఖ్యమైన భాగంగా పేర్కొన్నారు. నెక్స్ట్, గౌరవంతో కూడిన సమాజ సహకారము ఉపాధ్యాయ వృత్తికి అవసరమని, ఈ సహకారము నాణ్యమైన బోధనకు తోడ్పడుతుందని, ఉపాధ్యాయుల్లో వృత్తి పట్ల సద్వైకారులను పెంపొందించునని గ్రహించడం జరుగుతుంది. సో స్వీయ నిర్దేశము, స్వీయ క్రమశిక్షణ ఉపాధ్యాయ వృత్తిలో అవసరమని గుర్తించడం జరిగింది. ఓకేనా? స్వీయపరమైన నిర్దేశాలు, స్వీయ క్రమశిక్షణ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఒక ఉపాధ్యాయునికి స్వీయ క్రమశిక్షణ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఉపాధ్యాయుడు క్రమశిక్షణగా ఉంటేనే దాన్ని స్టూడెంట్స్ కూడా నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది కనుక. అందుకే ఈ అంశాన్ని కూడా పీఠికలో పొందుపరిచారు. నెక్స్ట్, పై అంశాలను గుర్తించినటువంటి భారతదేశపు ఉపాధ్యాయులమైన మేము మా వృత్తి ప్రవర్తన నియమావళిని రూపొందించుకోవడానికి తీర్మానిస్తున్నాము అనేటువంటి అంశాన్ని ఈ పీఠికలో పొందుపరచడము జరిగింది. అంటే ప్రతిజ్ఞ చేసినట్లు. అంటే పై అంశాలు ఇప్పటివరకు మనం ఏవైతే పాయింట్స్ చెప్పుకున్నామో ఈ అంశాలన్నింటిని కూడా, ఈ అంశాలను గుర్తించిన భారతదేశపు ఉపాధ్యాయులమైనటువంటి మేము మా వృత్తి ప్రవర్తన నియమావళి రూపొందించుకొని తీర్మానిస్తున్నాం. ఎలాగైతే మన రాజ్యాంగంలో పొందుపరచబడి ఉంటుందో, భారత ప్రజలైన మేము మా రాజ్యాంగాన్ని మేము మాకు మేమునే రచించుకొని మాకు మేమే సమర్పించుకుంటున్నాము అని ఏ విధంగా ఉంటుందో, ఇక్కడ కూడా భారతదేశపు ఉపాధ్యాయులమైన మేము మా వృత్తి ప్రవర్తన నియమావళిని రూపొందించుకొని తీర్మానిస్తున్నాము అని పేర్కొనడం జరిగింది. సో ఉపాధ్యాయ వృత్తి నియమావళిలోని 6 రంగాల్లోని 30 అంశాలు కలవు ఫ్రెండ్స్. చూద్దాం. 1, ఉపాధ్యాయుడు విద్యార్థులతో సంబంధము ఏ విధంగా ఉంటుందో చూద్దాం. పాఠశాల విధులకు ఎల్లప్పుడూ సకాలంలో హాజరు కావాలి ఇద్దరు కూడా. నెక్స్ట్, బోధించవలసిన పాఠ్యాంశంపై సమగ్రంగా తయారు అయిన తరువాతే బోధించాలి. నెక్స్ట్, కుల, మత, జాతి, లింగ, జన్మ, భాష భేదాలను ఉపాధ్యాయుడు చూపరాదు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడాలి. విద్యార్థుల సామాజిక సాంస్కృతిక నేపథ్యాలకు అనుగుణంగా బోధించాలి. ఆమోదిత పథకము క్రింద దోష నివారణ బోధనకు తప్ప తన విద్యార్థులకు శిక్షణ ఇచ్చినందుకై ప్రతిఫలాన్ని ఆశించకుండా ఉండాలి. అంటే ఏ విధమైనటువంటి లాభాపేక్షతో విద్యాబోధన చేయకూడదు, ఎలాంటి గిఫ్ట్స్ తదితర అంశాలు వేటిని కూడా స్వీకరించకూడదు అని చెప్పేసి పేర్కొన్నారు. నెక్స్ట్, విద్యార్థులకు సంబంధించిన అంతరంగిక సమాచారమును బహిర్గతపరచకుండా నిగ్రహం కలిగి ఉండాలి. నెక్స్ట్, విద్యార్థులకు ఇతర విద్యార్థులను ఇతర విద్యార్థులు ఉపాధ్యాయులు పాలనాధికారుల పైకి రెచ్చగొట్టక నిగ్రహాన్ని కలిగి ఉండాలి. అంతే కదా ఫ్రెండ్స్, ఎందుకంటే క్లాస్ రూమ్లో ఉండేటువంటి ఉపాధ్యాయుడు, ఒక ఉపాధ్యాయుడు క్లాస్ రూమ్లో ఉండేటువంటి విద్యార్థులందరినీ కూడా మోటివేట్ చేయగల శక్తి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? అంటే ఆ ఏజ్లో, అంటే చిన్నపిల్లలకి ఏది చెప్తే అదే నమ్ముతారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు చెప్పేటువంటి విషయాన్ని ఇంకా గట్టిగా గుర్తుంచుకుంటారు వాళ్ళు. సో ఎవరైనా ఒక ఉపాధ్యాయులు ఏదైనా అంశంపైన ఇలా రెచ్చగొట్టే విధంగా, నిగ్రహం కోల్పోయి రెచ్చగొట్టే విధంగా కనుక చేసినట్లయితే వాటిని పిల్లలు చాలా ఈజీగా క్యాచ్ చేసి, సో వారు చెప్పినట్లుగానే, అంటే వారి నిగ్రహాన్ని కోల్పోయి వారి ప్రవర్తనలో మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్, వస్త్రధారణ, మాట్లాడటము, ప్రవర్తన విషయంలో విద్యార్థులకు మాతృకగా ఉండాలి. అంతే కదా, మనం అంటే మనం ఏ విధంగా ఉంటే మనల్ని అనుకరించడానికే స్టూడెంట్స్ అనేవారు చూస్తారు ఫ్రెండ్స్. మనం ఏ విధంగా వస్త్రధారణ చేస్తున్నాము, ఏ విధంగా మాట్లాడుతున్నాము, మన ప్రవర్తన ఏ విధంగా ఉంది, ఓకేనా, ఆంగికాలు అంటారు వీటన్నింటిని కూడా, ఏ విధంగా ఉన్నాయో అవన్నిటిని కూడా చూసి
నేర్చుకుంటారు. సో పాఠశాలలో క్రమశిక్షణను అమలు జరిపే సందర్భంలో విద్యార్థుల యొక్క ప్రాథమికమైన మానవ హూందాతనాన్ని గౌరవించాలి. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయుడు తల్లిదండ్రులు లేదా సంరక్షకులతో గల సంబంధము, అంటే ఏ విధంగా ఉండాలి వీరిద్దరి మధ్య, ఉపాధ్యాయునికి తల్లిదండ్రులకు మధ్య, చూద్దాం. 11వ పాయింట్ ఇది, తల్లిదండ్రులు లేదా సంరక్షకులతో మర్యాదపూర్వక సంబంధాలు ఏర్పరచుకోవాలి. తమ పిల్లలు సాధనకు లోపాలకు సంబంధించిన సమాచారంను క్రమం తప్పకుండా తల్లిదండ్రులకు అందించాల్సిన బాధ్యత కూడా ఉపాధ్యాయునిపైనే ఉంటుంది. నెక్స్ట్, పిల్లలకు తమ తల్లిదండ్రులు లేదా సంరక్షకుల పట్ల గల విశ్వాసాన్ని తగ్గించే చర్యలను వేటిని చేపట్టరాదు. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయుడు మరియు సమాజము లేదా దేశంతో గల సంబంధము ఏ విధంగా ఉంటుందో చూద్దాం. విజ్ఞానము సమాచారం అందించే నైపుణ్యము దృక్పథములు పెంపొందించడి ఒక సామాజిక మానవ వనరుల అభివృద్ధి కేంద్రంగా పాఠశాలలను తీర్చిదిద్దడంలో కృషి సల్పాలి. అంటే ఉపాధ్యాయుని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి, ఉపాధ్యాయులు అంటే నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టు, ఓకేనా? సో అంటే బాలలను కనుక, అంటే స్టూడెంట్స్ని కనుక వారికి సరైన సమాచారము విజ్ఞానాన్ని అందించగలిగితే దాని ద్వారా ఏమవుతుంది, సమాజ అభివృద్ధి జరుగుతుంది. సమాజ అభివృద్ధి జరిగితే ఆటోమేటిక్గా దేశం కూడా అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ మనకు తెలుస్తుంది. నెక్స్ట్, సామాజిక సమస్యలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అట్టి సమస్యల కారణంగా ఉత్పన్నమయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి దోహదపడే కార్యకలాపాలలో భాగస్వామి కావాలి. నెక్స్ట్, వివిధ కులాలు మతాలు భాషల మధ్య విద్వేషాలు లేకుండా చూడాలి. నెక్స్ట్, జాతీయ సమైక్యతకు ఉపాధ్యాయుడు పాటుపడాలి. భారతదేశ సంస్కృతిని గౌరవిస్తూ విద్యార్థుల పట్ల సానుకూల దృక్పథము కలిగి ఉండాలి. నెక్స్ట్, పాఠశాలలను సమాజాన్ని దేశాన్ని ప్రేమించాలి. వాటికి ఉపాధ్యాయుడు విశ్వాసపాత్రుడై ఉండాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఉపాధ్యాయుడు మరియు సహచర ఉపాధ్యాయుల పట్ల సంబంధాలు ఏ విధంగా ఉండాలో చూద్దాం. 20వ పాయింట్ ఇది, తన పట్ల ఇతరులు ఏ విధంగా ప్రవర్తించాలి అనుకుంటాడో అదే విధంగా వృత్తిలోని ఇతరులతో తాను ప్రవర్తించాలి. అంటే మనకు ఒక సామెత ఉంది కదా, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఏ విధంగా ఇతరుల నుంచి మనము గౌరవాన్ని అందుకోవాలి అనుకుంటామో, అట్ ద సేమ్ టైం ఎదుటి వ్యక్తి కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తాడు. సో మనం గౌరవించినప్పుడే ఇతరుల నుంచి మనకు గౌరవము వస్తుంది. సో ఈ యొక్క ఉపాధ్యాయులలో కూడా ఇదే వర్తిస్తుంది ఫ్రెండ్స్. ఒక ఉపాధ్యాయుడు తన తోటి ఉపాధ్యాయుల నుండి ఏ విధమైన గౌరవాన్ని కావాలనుకుంటాడో అదే ప్రవర్తనని ఇతర, అంటే తన సహచర ఉపాధ్యాయుల నుంచి కూడా పొందాలి అనుకుంటాడు, ఓకేనా? నెక్స్ట్, సహచరులపై మరియు పై అధికారులపైన నిరాధారమైన ఆరోపణలు చేయరాదు. నెక్స్ట్, వృత్తిపరమైన అభివృద్ధి కోసము శిక్షణ సదస్సులు గోష్ఠులు మహాసభలలో పాల్గొనాలి. తన మెప్పు కోసము తోడు ఉపాధ్యాయుల గురించి అసభ్యకరమైన వాక్యాలు ఎట్టి పరిస్థితుల్లో చేరాదు. నెక్స్ట్, విద్యా ప్రణాళిక అభివృద్ధి కోసము ప్రధాన ఉపాధ్యాయుడికి సహచర ఉపాధ్యాయులకు సహకరించాలి. విద్యార్థులు ప్రయోజనం కోసము పై అధికారులకు ఉపాధ్యాయుడు వ్యక్తిగత బాధ్యత వహించాలి. సో ఫ్రెండ్స్, ఇవి 25 పాయింట్లు, ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్, ఉపాధ్యాయుడు వృత్తి సంఘాలతో గల సంబంధం ఏ విధంగా ఉండాలో చూద్దాము. సో వృత్తిపర బాధ్యత వృత్తి సంఘాలలో సభ్యత్వము స్వీకరించాలి. వృత్తి సంఘాల విధి విధానాల రూపకల్పనలో ఉపాధ్యాయుడు పాల్గొనాలి. సంబంధిత వృత్తి సంఘం యొక్క నిబంధనావళికి అనుగుణంగా ఎల్లప్పుడూ వ్యవహరించాలి ఒక ఉపాధ్యాయుడు. ఇది వృత్తి సంఘాలతో గల సంబంధాన్ని మెరుగుపరుచుకునేటువంటి విధానం. నెక్స్ట్, మరి ఉపాధ్యాయుడు యాజమాన్యంతో గల సంబంధం ఏ విధంగా ఉండాలో చూద్దాం. 29వ పాయింట్, తన అభివృద్ధికి దోహదపడే ప్రధాన వనరుగా యాజమాన్యాన్ని గుర్తించు. యాజమాన్యం అంటే ఏంటి, మేనేజ్మెంట్, ఓకే? నెక్స్ట్, 30వది చివరిది, తన వృత్తిపర కార్యక్రమాల ద్వారా పరస్పర గౌరవం విశ్వాసము పెంపొందించాలి. నెక్స్ట్, విద్యా హక్కు చట్టము 2009 సెక్షన్ 24 సబ్సెక్షన్ 1 అనుసరించి
ఉపాధ్యాయుడు వృత్తి ప్రవర్తన నియమావళిని జాతీయ విద్యా పరిశోధన సంస్థ రూపొందించింది, ఎన్సిఆర్టీఈ అన్నట్టు. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్ ఏంటి, ఉపాధ్యాయుల ప్రేరణ, టీచర్ మోటివేషన్ చూద్దాం. ప్రేరణని ఆంగ్లంలో మోటివేషన్ అంటారు. ఇది మూవర్స్ అనేటువంటి లాటిన్ పదం నుంచి వచ్చింది. మూవర్స్ అనగా కదలిక అని అర్థము. అంటే ఒక వ్యక్తి తన కృత్య నిర్వహణలో చూపించే శక్తి లేదా ఉత్సాహాన్ని పెంపొందించడానికి దోహదం చేసే కారకాన్నే ప్రేరణ అని డిసేకో నిర్వచించారు. ఎవరు? డిసేకో. సో ఉపాధ్యాయుడు తన తొలి ఉద్యోగ ప్రస్థానంలో అంత ఉత్సాహంగా చివరి వరకు బోధించలేడు, కారణము ప్రేరణ లోపించడమే. సో ఇలాంటి పరిస్థితులలో ఉపాధ్యాయుడు తమ వృత్తిలో నూతనోత్సాహం కలిగించడానికి ప్రేరణ అనేది అవసరము. అంటే విద్య ఉపాధ్యాయుడు అనేటువంటి వ్యక్తి తనకు తాను మోటివేషన్ అవుతూ, ఓకేనా, తన వృత్తి పట్ల నూతనోత్సాహాన్ని ఎప్పటికప్పుడు కూడా పెంపొందించుకోవాలి. దానికి గల కారణం ఏంటి, ప్రేరణ అనేది తప్పనిసరి అవసరము. నెక్స్ట్, ఉపాధ్యాయ ప్రేరణను ప్రభావితం చేసే కారకాలు ఏంటో చూద్దాం. ఉపాధ్యాయుడు ప్రేరణను రెండు రకాల కారకాలు ప్రభావితం చేస్తాయని విద్యావేత్తలు గుర్తించారు. ఒకటి అంతర్గత కారకాలు, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటో చూద్దాం. ఈ క్రింది సౌకర్యాలు అంతర్గత కారకాలుగా ప్రేరణను ప్రభావితం చేస్తాయి. ఒకటి, ఉపాధ్యాయునికి శారీరక ఆరోగ్యం బాగుండాలి. కుటుంబ జీవనంలో తృప్తి మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది. కుటుంబ పోషణకు సరిపడ వేతనం అనేది ఉండాలి. ప్రతిభావంతులైన క్రమశిక్షణ కలిగిన విద్యార్థులు ఉండాలి. ఉన్నత స్థాయిలో పాఠ్యపుస్తకాలు, బోధనా పరికరాలు ఉండాలి. నెక్స్ట్, విశాలమైన తరగతి గదులు, పచ్చదనంతో కూడిన ప్రశాంతమైన పాఠశాల ఆవరణం అనేది ఉండాలి. సో ఇవన్నీ కూడా ఏంటి, అంతర్గత కారణాలు. నెక్స్ట్ బహిర్గత కారణాలు ఏంటి, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. బహిర్గత కారకాలు అంటే బహిర్గత కారకాలే ఎక్కువ ప్రభావితం, అంతర్గత కారకాల కంటే బహిర్గత కారకాలే ఎక్కువగా చూపిస్తాయి, అంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ చూద్దాం. నిర్ణీత వ్యవధిలో పదోన్నతి, ఉపాధ్యాయుణ్ణి ప్రేరేపించడంలో ఇది ఆక్సిజన్ లాంటిది. అంటే పదోన్నతి వల్ల ఉపాధ్యాయుని బాధ్యత పెరిగి నూతన ఉత్సాహాన్ని ఇస్తుంది. నెక్స్ట్, వృత్తిపర అభివృద్ధి అవకాశము, ఉపాధ్యాయుడు వృత్తిపరంగా అభివృద్ధి చెందడానికి అదనపు విద్యార్హతలు పొందడానికి అవకాశాలు ఉండాలి. నెక్స్ట్, చేసే పనికి గుర్తింపు ఉండాలి, గుర్తింపుకు ప్రతిఫలంగా అవార్డులు ఉండాలి. సహచరుల ఉపాధ్యాయుల ప్రోత్సాహం అనేది కంపల్సరిగా ఉండాలి. ఇవన్నీ కూడా ప్రేరణని కలిగిస్తాయి. నెక్స్ట్, ఉద్యోగ భద్రత, ఉపాధ్యాయుణ్ణి ప్రేరేపించడంలో ఇది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. 1983 నియమించబడిన చటోపాధ్యాయ కమిషన్ మిగిలిన ఉద్యోగాల కంటే హెచ్చుగా ఉపాధ్యాయ జీతాలు ఉండాలని సిఫారసు చేసింది. దీనితో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని సిఫారసు కూడా చేసింది. సో ఏది ఏమైనా ఉపాధ్యాయుడు తన ఉద్యోగాన్ని గౌరవిస్తూ స్వీయ ప్రేరణ పెంపొందించుకున్నప్పుడే ప్రభావవంతమైన బోధన చేయగలడు అని చెప్పేసి కూడా పేర్కొంది ఫ్రెండ్స్. నెక్స్ట్, ఉపాధ్యాయ వృత్తి అభివృద్ధి ఆవశ్యకత, ఇన్ సర్వీస్ టీచర్ ఎడ్యుకేషన్ నీడ్ అండ్ స్కోప్ ఏ విధంగా ఉందో చూద్దాం. సో ఉపాధ్యాయుల సాధికారత చట్టంలో వృత్యాంతర విద్యకు అత్యంత ప్రాధాన్యత ఉంది. సో విద్య నాణ్యతను పెంపొందించడంలో ఈ విద్య పాత్ర ఎనలేనిది అని చెప్పుకోవచ్చు. సో ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించిన ఉపాధ్యాయుడు కాలానుగుణంగా విద్యారంగంలో వస్తున్న మార్పులను, విద్య బోధనా అభ్యాసన ప్రక్రియల్లో వెల్లువై కొత్త ధోరణులను, అందుబాటులోకి వస్తున్న సమాచార సాంకేతిక విజ్ఞానాన్ని తమ స్వంతం చేసుకున్నప్పుడే విద్యార్థుల అవసరాలను, ఆకాంక్షలను తీర్చి బోధనాభ్యాసన క్రియలో ఆశించిన లక్ష్యాలను సాధిస్తాడు. అంటే ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ అవుతూ ఉండాలి. ఒకవేళ ఏదైనా కొత్త టెక్నాలజీ వచ్చిందనుకోండి, సో స్టూడెంట్స్కి ఈజీగా తెలుస్తుంది, టీవీలో చూడడం ద్వారానో ఏ విధంగా తెలుస్తుంది వారికి. సో అలా తెలియడం వల్ల ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు ఉపాధ్యాయుడిని, దానిపైన ఏదైనా డౌట్ వచ్చి క్వశ్చన్ అడిగినప్పుడు ఉపాధ్యాయుడు కూడా దాన్ని క్లియర్ చేసేటువంటి స్థాయిలో ఉండగలగాలి. సో అలాంటప్పుడు మాత్రమే విద్యార్థులు మరియు
ఉపాధ్యాయుల మధ్య ఒక మంచి వాతావరణం అనేది నెలకొంటుంది. నెక్స్ట్, ఈ కారణంగానే స్వతంత్ర భారతదేశంలో కేంద్ర ప్రభుత్వము విద్యా విధానాల రూపకల్పనకు ఏర్పాటు చేసి అన్ని కమిషన్లు, సంఘాలు వృత్యాంతర విద్య ఆవశ్యకతను నొక్కి చెప్పాయి. 1986 నాటి జాతీయ విద్యా విధానం కూడా ఉపాధ్యాయ విద్య ఒక నిరంతర ప్రక్రియ అని వక్కానిచ్చింది. అంతేకాక వృత్తిపూర్వ వృత్యాంతర విద్యలు రెండు విడదీయరానివని నొక్కి చెప్పింది. జాతీయ విద్యా విధానాన్ని 1986 అనుసరించి ఉపాధ్యాయుల వృత్తి సాధికారత వృత్తిపూర్వ శిక్షణతో ప్రారంభమై వృత్తి నిర్వహణ కాలమంతా కూడా వృత్యాంతర శిక్షణలతో పరిపుష్టం అవుతుంది. సో దీనికి నిరంతరంగా లేదా నిరంతరతర పరిణామము అనే రెండు లక్షణాలు ఉంటాయి. సో ఉపాధ్యాయుడు తమ జ్ఞాన సంపదను పునర్వికాసించుకుంటూ తన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ ఆధ్యాంతము సమయత్తమైనప్పుడే విద్యా వ్యవస్థ ఆశించిన ఫలితాలను ఇస్తుంది. ఓకేనా? ఉపాధ్యాయుడు తన జ్ఞాన సంపదను, నైపుణ్యాలను ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ చేసుకోవడం, ఓకేనా, ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకున్నప్పుడు మాత్రమే ఆశించిన ఫలితాలు అనేవి వస్తాయని చెప్పేసి ఇక్కడ తెలియచేయడం జరిగింది. అందువల్ల వృత్యాంతర శిక్షణ ఉపాధ్యాయుల నైపుణ్యాభివృద్ధితో పాటు విద్యా ప్రక్రియ నాణ్యతకు తోడ్పడుతుందని విద్యావేత్తల యొక్క అభిప్రాయము మనము తెలుసుకోవచ్చు. నెక్స్ట్, సమాజము నిత్యం మార్పులకు లోనవుతుంది. అవసరాలు, ఆశయాలు మారుతూ ఉంటాయి. బోధనా లక్ష్యాలు, విద్యా విధానాలు, విద్యా ప్రణాళికలు, బోధనా వ్యయాలు, మూల్యాంకన పద్ధతులు కాలానుగుణంగా మార్పు చెందుతాయి. సో ఈ మార్పులకు అనుగుణంగా ఉపాధ్యాయుల శక్తి సామర్థ్యాలను పెంపొందించే కార్యక్రమమే వృత్యాంతర శిక్షణ. సో ఉపాధ్యాయులు స్వీయ అధ్యయనం ద్వారా, సహ ఉపాధ్యాయుల ద్వారా, సమాజంలో జరిగే పరస్పర చర్యల ద్వారా ఎంతో నేర్చుకుంటారు. అయినా ఈ వృత్యాంతర శిక్షణ కార్యక్రమాలు వారిని మరింత చురుకుగా విద్యాబోధన ప్రక్రియలో పాల్గొనడానికి సిద్ధం చేస్తాయి. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయ వృత్తి అభివృద్ధి పరిధి ఏ విధంగా ఉంటుందో చూద్దాము. సో వృత్తిలోని ఉపాధ్యాయుల శిక్షణ అవసరాల పరిధిని క్రింది విధంగా చెప్పవచ్చు. ఏంటో చూద్దాము. బోధనాంశంలో నూతనత్వము, వాటిలో విశేషాంశాలు, ఆధునిక బోధన, అభ్యాసన వ్యూహాలు, శిశు కేంద్రీకృత, అభ్యాస కేంద్రీకృత బోధన పద్ధతులు. నెక్స్ట్, బోధనాభ్యాసన సామగ్రి తయారీ, సేకరణ, ఎంపిక, తరగతులు ఉపయోగించే తీరు కూడా ముఖ్యమైనవి. నెక్స్ట్, మూల్యాంకన విధానాలు, నిరంతర సమగ్ర మూల్యాంకనము. నెక్స్ట్ వన్, బోధనాభ్యాసన ప్రక్రియపై మనోవిజ్ఞాన శాస్త్ర ప్రభావం అంటే సైకాలజీ ప్రభావము, విద్యార్థుల సహజ అభ్యాసన అనుభవాలు, అంతర్గత శక్తులను అర్థం చేసుకునేటువంటి విధము చాలా ముఖ్యమైనది. నెక్స్ట్, ఆధునిక దృశ్య శ్రావ్య సాంకేతిక పరిజ్ఞానము, కంప్యూటర్ సమాచార సాంకేతిక పరిజ్ఞానాల పరిచయం అనేది చాలా ముఖ్యమైనది. నెక్స్ట్ వన్, విద్యార్థుల స్థాయి గుర్తింపు, అందుబాటులో ఉన్న వనరులు, పరిసరాల వినియోగము, ఈ అంశాలతో పాటు కాలానుగుణంగా అవసరమైన మరెన్నో అంశాలు వృత్యాంతర శిక్షణ కార్యక్రమాల్లో భాగమై ఉపాధ్యాయుల సాధికారతను పెంపొందించడానికి దోహదము చేస్తాయి. నెక్స్ట్, ఉపాధ్యాయ వృత్తి అభివృద్ధి ఉపాధ్యాయుల భాగస్వామ్యము చూద్దాం. ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశం పొందిన కొత్తలో ఉపాధ్యాయుడు మిక్కిలి ఉత్సాహంతో తన వృత్తి పూర్వ శిక్షణలో పొందిన అనుభవాలను తరగతిలో అనుసరించుటకు ప్రయత్నిస్తాడు. కాలానుగుణంగతలో కొంత అలసత్వము, జడత్వము చోటు చేసుకుంటుంది. ఓకేనా? నెక్స్ట్, వీటి నుండి దూరం కావడానికి అవసరమైన శక్తియుక్తులను వృత్యాంతర విద్య ప్రసాదిస్తుంది. ఈ శిక్షణ వల్ల అతడు ఆధునిక పోకడలను అర్థం చేసుకొని పునరుత్తేజము పొంది విద్యా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటాడు. ఇందుకు మండల స్థాయిలో మండల వనరుల కేంద్రము, జిల్లా స్థాయిలో జిల్లా విద్యా శిక్షణ సంస్థ, నెక్స్ట్ రాష్ట్ర స్థాయిలో SERT, SIET,
జాతీయ స్థాయిలో ఎన్సిఈఆర్టీ, సిసిఆర్టీ, ఎన్సిటిఈ వంటి సంస్థలు వృత్తి శిక్షణ కార్యక్రమాలు రూపొందించి నిర్వహిస్తాయి. సో కొన్ని చోట్ల ఉపాధ్యాయ సంఘాలు కూడా శిక్షణ పునశ్చరణ తరగతులు నిర్వహించడం అనేది జరుగుతుంది. సో తమ బోధనా సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి ఉపాధ్యాయులు తప్పనిసరిగా ఈ కార్యక్రమాలకు హాజరు కావాలని, ఇందుకు తమకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జాతీయ విద్యా విధానము పేర్కొంది. కానీ కనీసం 2 ఏళ్లకు ఒకసారైనా 1-2 వారాల పునరుచ్చరణ తరగతులకు ఉపాధ్యాయులు హాజరు కాగలిగితే తమ బోధనా సామర్థ్యాలకు అనుగుణంగా పెంపొందించుకునే వీలుంటుంది. బోధనా సామర్థ్యాలను కాలానుగుణంగా, అంటే మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా అప్డేట్ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా పేర్కొనడము జరిగింది. నెక్స్ట్, వృత్యాంతర శిక్షణ పొందిన తర్వాత చర్యలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఉపాధ్యాయులు తాము పొందిన శిక్షణ ఫలితాలను తరగతి బోధనలో అనుసరించాలి. శిక్షణ అనుభవాలను సహోపాధ్యాయులతో, అంటే కోటీచర్స్తో చర్చించాలి. తమ పాఠశాలలకు తమ విద్యార్థులకు అనువైన ఆచరణాత్మక ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి. మరిన్ని సందేహాలను నిపుణులను సంప్రదించాలి. ఫ్రెండ్స్, ఏమైనా సందేహాలు ఉంటే ఎవరైతే శిక్షణ ఇచ్చారో వారిని సంప్రదించాలి. ఓకేనా? వారి యొక్క సలహాలు అనేవి కంపల్సరిగా తీసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇంతటితో మనము ఈరోజుకు సంబంధించినటువంటి విద్య దృక్పథాలలో పీఠిక అనేటువంటి అంశము, అంతేకాకుండా ఇతర ముఖ్యమైన అంశాలను చర్చించుకోవడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇదే విధంగా ప్రతిరోజు ఒక క్లాస్ని మనము కంప్లీట్ చేయడం జరుగుతుంది. మొత్తము విద్యా దృక్పథాలని చాలా కంప్లీట్గా డిస్కస్ చేసుకోవడము జరుగుతుంది. ఎవరు కూడా మిస్ కాకుండా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనము దీన్ని లాంగ్ టర్మ్ కోచింగ్లో భాగంగా చెప్పుకుంటున్నాం. ఓకేనా? షార్ట్ టర్మ్లో కాదు, లాంగ్ టర్మ్లో చెప్పుకుంటున్నాం. సో ఇది కనుక మీరు ఫాలో అయితే, ఎగ్జామ్ 1 మంత్ ఉంది అనగా మనము అప్పుడు మోడల్ పేపర్స్ని చేయడము జరుగుతుంది. సో అప్పుడు మీకు చాలా ఈజీ అవుతుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫైల్స్ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, గమనించాలి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. జస్ట్ 10 మినిట్స్ మీరు స్పెండ్ చేయండి, మీరు ఎగ్జామ్ రాయవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైం. మీకేమైనా కూడా సలహాలు సూచనలు ఇవ్వాలనిపిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. బై బై.